ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు జోన్. మన ఇంటర్నెట్ను శాసిస్తున్నది ఎవరో మనకు తెలుసా? మనకు తెలిసిన ఇంటర్నెట్ కేవలం అంటే కేవలం 5% అని మనకు తెలుసా? ఎవరో తెలియదు, ఎక్కడుంటారో తెలియదు, ఎక్కడ నుండి ఆపరేట్ చేస్తారో తెలియదు, కానీ చేయాల్సినదంతా కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంటారు. ఒకసారి వీరి కన్ను ఏదైనా అన్యాయం వైపు పడితే ఇక అంతే సంగతులు. అవతల ఎంత పెద్ద సంస్థ అయినా నేలను చూడాల్సిందే. వీరే అనానిమస్, అంటే గుర్తు తెలియని వ్యక్తులు. ప్రపంచంలో ఎవరికీ తెలియని ముఖ్యమైన విషయాలను కూడా ఛేదించగలరు. ప్రపంచాన్ని పట్టిపీడుస్తున్న అన్యాయాలను ఆపే వీరులు అనానిమస్. వీరి ముఖ్య ఉద్దేశం ప్రపంచంలో అందరికీ స్వేచ్ఛ ఉండాలని. ఇది ఒక ఇంటర్నేషనల్ గ్రూప్. ఇది మొదలైంది 2003లో. వీరు మొదటిసారిగా డాస్ అటాక్ చేశారు. ఇది ఎలా అంటే, మీకు ఏదైనా ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం, దానిని ఒక సెకండ్కి 100 మంది విజిట్ చేయొచ్చు. కానీ ఒక సెకండ్కి 10,000 మంది విజిట్ చేస్తే సర్వర్ బిజీ వస్తుంది. అదే ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి బిజినెసెస్ రన్ అవుతున్న వెబ్సైట్ మీద పడితే 2,000,000,000 రూపాయల నష్టం వస్తుంది. దీనినే డాస్ అటాక్ అంటారు. వీరు హ్యాక్ చేసిన వెబ్సైట్లోని అవినీతి పరుల ఇన్ఫర్మేషన్ను వికీలీక్స్ అనే వెబ్సైట్లో లీక్ చేసేవారు. అయితే ఈ పేజ్ డొనేషన్స్ ద్వారా నడిచేది. దీనిని పేమెంట్ కోసం పేపాల్, వీసా, మాస్టర్ కార్డ్ ద్వారా పేమెంట్స్ జరిగేవి. వాటిని ఆ కంపెనీ స్టాప్ చేసింది. అయితే అనానిమస్కి ఈ విషయం తెలిసింది. వీటి మీద కూడా అటాక్ చేశారు. ఇక అంతే, ఆ కంపెనీలకు 2,000,000,000 రూపాయల నష్టం. ఇంకా అనానిమస్ జియోకి ఇచ్చిన వార్నింగ్ ఏంటి? జియో తన కస్టమర్ల పర్సనల్ డీటెయిల్స్ను చైనా కంపెనీలకు అమ్ముకుంటుందని అనానిమస్ పసిగట్టింది. దీంతో లేదా ఆపాలి, లేదంటే మేము మీ సర్వర్స్పై అటాక్ చేస్తాం అని జియోకు వార్నింగ్ ఇచ్చింది. అలాగే డార్క్ వెబ్లోకి వెళ్ళి మన ఊహలకు కూడా అందని ఎన్నో విషయాలను బయట పెట్టింది. మరి వీరిని ఎలా గుర్తుపట్టడం? వీరికి ఒక కోడ్ ఉంటుంది, అదే వీఆర్ లిజియర్, వీ డు నాట్ ఫర్గెట్, వీ డు నాట్ ఫర్గివ్, ఎక్స్పెక్ట్ అస్.